హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రఫేల్ ఎయిర్క్రాఫ్ట్లు భారత్కి వచ్చాయి అంబాలా ఎయిర్ బేస్లో వాటిని ఉంచడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఫస్ట్ కమాండింగ్ ఆఫీసర్ హర్కిరత్ సింగ్కి సంబంధించి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి రాత్రికి రాత్రి అతన్ని వేరే బేస్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దీనిపై కొన్ని పత్రికలు కావాలనే నానా వాగుడు వాగినట్లుగా నోటికొచ్చినట్టు రాశాయి నిజానికి ఆ పత్రికలు రాసిన దాంట్లో నిజం ఎంత ఉంది అనే విషయం చాలా అనుమానాస్పదంగా ఉంటుంది ఎందుకంటే రాత్రికి రాత్రి హర్ సింగ్ లాంటి ఫస్ట్ కమాండింగ్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది నిజంగా ఏదో జరుగుతోంది అనే ఆలోచన తెచ్చినప్పటికీ అది కేవలం ఆలోచన కింద మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఈ విషయాలు బయటికి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి దాంట్లో ఉన్న వాస్తవం ఏమిటి అనేది బయట ప్రపంచానికి ఎవరికీ తెలీదు కానీ ఒకనొక పేపర్ అత్యుత్సాహంతో చాలా నెగిటివ్గా దీనికి సంబంధించిన వార్తను ప్రచురితం చేయబడింది సో ఆ రకంగా చాలా తప్పులో పడేసింది కమాండింగ్ ఆఫీసర్ యొక్క ప్రొఫైల్ని బట్ నిజానికి ఫస్ట్ కమాండింగ్ ఆఫీసర్ హర్కిరత్ సింగ్ చాలా ధైర్యవంతుడు అతను ట్రైనింగ్కి ఫ్రాన్స్కి కూడా వెళ్ళి రావడం జరిగింది అండ్ చాలా సిన్సియర్ అండ్ అద్భుతమైన అవార్డ్స్ తీసుకున్న ఒక గొప్ప ఆఫీసర్గా అతనికి మంచి పేరుంది సో అతన్ని వేరే ఎయిర్ బేస్కి ట్రాన్స్ఫర్ చేయడం అనే విషయం నెగిటివ్గా తీసుకోవడం ఆ పేపర్కి సొంతమైంది బట్ నిజానికి అంబాలా ఎయిర్ బేస్ నుంచి మరోవైపు ఇంకొన్ని రఫైల్స్ వచ్చిన తర్వాత ఎయిర్ బేస్ని మార్చడం జరుగుతుంది సో ఆ మార్చే ఎయిర్ బేస్కి ఇతన్ని రాత్రికి రాత్రి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇది కూడా ఒక వర్షన్ వినపడుతోంది సో అన్నింటినీ నెగిటివ్గా ఆలోచించే పత్రిక మానసిక ధోరణి మారాలి అనేది మనము కోరుకుందాం మరి నిజంగా మీడియా పాత్ర ఏ విధంగా ఉంటుంది అనవసరంగా చిలువలు పలువలు చేసి వార్తలు చూపించడమా లేకపోతే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మసిపూసి మారేకాయ చేయడమా రకరకాలుగా చేయడమా ఏమిటి అనేది మీరు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి